సారీ, నా పద్ధతి ఏంటో నాకు తెలుసండి. సలహాదారు సీఈఓల నియామకానికి సంబంధించిన ప్రశ్న అధ్యక్ష ఇది. ఎవరికి రేపు మాట్లాడతారు? మీరు ముందు మాట్లాడారు, ఆయన మాట్లాడాడు, రిప్లై అయిపోయింది. ఇది నేనేంటి, ఇది కవాలి డాన్సా? నేను మీకున్ను, వాళ్ళకి వాళ్ళకున్ను, మీకున్ను. కుట్టండి సార్ ప్లీజ్, కుట్టండి సార్ ప్లీజ్. పర్సన్స్ నామినేటెడ్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్, అడ్వైజర్, సీఈఓస్ సార్ అండ్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అని అడిగారు అధ్యక్ష. ఏ ప్రశ్నకి సమాధానం? ఎవరికి మర్యాద ఉండదు? 25 చైర్మన్ మర్యాద లేకుండా మీకు ఏం బిహేవ్ చేస్తాం? మీ అనుమతి ఎవరికి కావాలండి? మీరు మాట్లాడాలా? మీరు సభ్యత మర్యాదగా ఉండాలా? మీరు సభ్య ఏంటి? మీకు సభ్యత మర్యాదగా ఉండాలి. ఏంటో ఆగండి సార్, ఆగండి ఆగండి. మీరు సభ్యులతో పాటించాలా? సభ్యులను పాటించాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరి మీద పడితే ఎవరి మీద లేకపోవడానికి కాదు. కూర్చోండి సార్ ప్లీజ్ సార్. ఏం మాట్లాడుతున్నావు? మీరు ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు సార్? ఏమది ఏం పొందుతుంది? ఏం పొందుతుంది? మీరు అసలు అపేక్ష లేదు కదా. ఏం మాట్లాడుతున్నావు? ఏంటది ఏం మాట్లాడుతున్నావు? ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఇది కరెక్ట్ కాదు. ఇట్ ఈజ్ నాట్ ఫోరెంట్ పార్ట్ ఆఫ్ ద అపోజిషన్ లీడర్. ఇట్ ఈజ్ నాట్ ఫోరెంట్ పార్ట్ ఆఫ్ ద అపోజిషన్ లీడర్. ఐఎమ్ సారీ ప్లీజ్. మీరు విత్ డ్రా చేసుకోవాలి, లేకపోతే దాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నాను, మర్యాదగా ఉండదని చెప్పి స్పీకర్ పోడియం చేశారు. ఐ డోంట్ నో. చాలా మంది చూశారు. ప్లీజ్ ప్లీజ్ రిమూవ్ ఫ్రమ్ ది రికార్డ్స్. ఆయన చేసేటువంటి రిమూవ్ ఫ్రమ్ ది రికార్డ్స్. సారీ కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీరు స్పీకర్ స్థానానికి కూడా గౌరవం ఇచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. యూఆర్ ఇన్ ఫ్రస్ట్రేషన్ మోడ్, యూఆర్ ఇన్ ఫ్రస్ట్రేషన్ మోడ్. చాలా పొరపాటు అండి, చాలా పొరపాటు. మీ మీద నాకు గౌరవం ఉంది, మీ మీద నాకు గౌరవం ఉంది, మీ మీద నాకు గౌరవం ఉంది. ఎస్, అంతేగాని మీ ఇష్టవంతుడిగా పోడియంలో ప్రశ్నించుకుందాం. నో, మీరు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా మీరు గౌరవం కావాలి. ప్రతిపక్ష నాయకుడిగా మీరు గౌరవం కావాలి. బీయింగ్ అపోజిషన్ లీడర్, బీయింగ్ అపోజిషన్ లీడర్, మీరు గౌరవం కావాలి. ప్లీజ్ నో, ఐఎమ్ వెరీ సారీ. నో, గౌరవం మీకుందా? గౌరవం మాకుంది. మాకు గౌరవం ఉంది కనుక మాట్లాడుతున్నా. చెప్పమండి, మీరేం మాట్లాడారు? మీరేం మాట్లాడారు? స్పీకర్ స్థానానికి మర్యాద కోసం మాట్లాడతారా? స్పీకర్ స్థానానికి మర్యాద కోసం మాట్లాడారు? ఊరుకోండి సార్, ఎందుకే మీకు ఎక్స్పీరియన్స్? ఎందుకే మీకు ఎక్స్పీరియన్స్? కూర్చోండి సార్, కూర్చోండి సార్. ఏంటంటే ఏంటంటే ఏంటి, మీరు అసలు అపోజిషన్ లీడర్గా వ్యవహరించాలా? యూ యాక్ట్ లైక్ అపోజిషన్ లీడర్. నో, మీ మీద నా గౌరవం ఉంది, మీ మీద నా గౌరవం ఉంది. రైటా, కూర్చోండి. ఏం చేయబడతా? కూర్చోండి. అది మీకున్నా అది. ఎస్, తీయండి, ఒకవేళ తీయండి. నో, నాట్ కరెక్ట్. అది నాట్ కరెక్ట్. మాట్లాడండి. వెరీ క్లియర్ గా రెండవ ప్రశ్నలోనే వెరీ క్లియర్ గా చెప్తూ ఉన్నాం అధ్యక్ష. రేపు షార్ట్ డిస్కషన్ ఉంది, సుదీర్ఘంగా చర్చించవచ్చు. మీకు ఏం చెప్పాలనుకుంటే అది చెప్పొచ్చు అని చెప్పి మేమో చెప్తున్నాము, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. అయినా కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని ప్రొలాంగ్ చేస్తూ పోతున్నారు అధ్యక్ష. అనవసరం కదా, రేపు ఉంది, డిస్కషన్ ఉంది, చేసుకోవచ్చు కదా అధ్యక్ష. ఏం చెప్పాలను? ఈ రోజు మళ్ళీ మర్యాద ఉండదని చెప్పి డైరెక్ట్ గా సభాపతి గారినే మర్యాద ఉండదు అంటే ఏమన్నా మర్యాద అధ్యక్ష? అదేమన్నా సభా సంస్కార సంస్కారాల అధ్యక్ష? దయచేసి ప్లీజ్ అర్జెంట్ కంటిన్యూ అధ్యక్ష.
చెప్పండి రాంబాబు గారు. అధ్యక్ష 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 ఇప్పుడు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకులు చైర్ను ఉద్దేశించి అనకూడనటువంటి మాటలు అని సవాలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. దీని మీద అధ్యక్ష ఇదో ఏంటి గొడవ నాకు అర్థం కాదు. దీని మీద చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. అవసరమైతే ప్రధాన ప్రతిపక్ష నాయకుల మీద చర్య తీసుకోవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. దీనిలో వెనుదిరిగి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆయన 40 సంవత్సరాల అనుభవజ్ఞుడు అయినప్పటికీ కూడా, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా సభలో మర్యాద పాటించినటువంటి సభ్యుడి మీద యాక్షన్ తీసుకోకుండా సభ కొనసాగడానికి వీల్లేదు. చర్చలు చేసి బెదిరించేటటువంటి ధోరణితో స్పీకర్ను బెదిరించేటటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుల మీద చర్చ జరగాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఆయన ఎంతటి గొప్ప నాయకుడు అయినప్పటికీ కూడా దీనిలో వెనుదిరిగే ప్రశ్న లేదు. అధ్యక్ష నేను మీకు మనవి చేస్తున్నాను, చైర్ గౌరవాన్ని కాపాడకపోయినట్లయితే శాసనసభకే అవమానమని మనవి చేస్తున్నాను. చైర్ గౌరవాన్ని కాపాడుకోకుండా మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద యాక్షన్ తీసుకోవాలి, దీని మీద చర్చ జరగాలి. ఆయన నిన్న నుంచి బెదిరించేటటువంటి ధోరణి, నిన్న నుంచి ఆయన అరుపులు అరుస్తూ ఉన్నాడు చిన్నపిల్లవాడిలాగా పిల్లకాయలాగా. ఆయన మీద చర్చ జరగాలి, యాక్షన్ తీసుకోవాల్సిందే. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రమేష్ గారు, జోగి రమేష్ సార్, ప్రధాన ప్రతిపక్ష నేత మిమ్మల్ని ఉద్దేశించి బెదిరిస్తూ మిమ్మల్ని కించపరిచే విధంగా, చైర్ని కించపరిచే విధంగా, అధ్యక్ష మిమ్మల్ని కించపరచడం అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరినీ కూడా కించపరిచినది. అధ్యక్ష బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల్ని కించపరిచిన ఈ చంద్రబాబు నాయుడు గారి మీద, అంటే మీరు ఆ రోజున చైర్కి అంటే స్పీకర్గా ఎన్నికైన దగ్గర నుంచి కూడా మీ మీద అగౌరవంగా కనీసం మిమ్మల్ని స్పీకర్ స్థానంలోకి తీసుకెళ్లేటప్పుడు గౌరవ సాంప్రదాయాలు కూడా పాటించని ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజును మిమ్మల్ని ఉద్దేశించి, చైర్ను ఉద్దేశించి, ఒక బలహీన వర్గాల వ్యక్తి ఆ చైర్లో కూర్చుంటే ఓర్చుకోలేని నారా చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాన్ని హేళన చేస్తారా? బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాన్ని నీకు అంత సులకనగా ఉందని చెప్పి అడుగుతావునా? మిమ్మల్ని ఉద్దేశించి నీ అంత చూస్తాను, నువ్వెవరో అక్కడ కూర్చోని అని ఈ మాటలు మాట్లాడతావు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే మీకు వచ్చే నష్టం ఏంటి? మీకు వచ్చే నష్టం ఏంటి? అధ్యక్ష 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 ఈరోజు స్పీకర్ వ్యవస్థని కాపాడేయటం అన్నాడు. స్పీకర్ వ్యవస్థని కూనీ చేసింది ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు స్పీకర్ వ్యవస్థని కించపరిచే విధంగా మీరు హోందాగా ప్రవర్తిస్తూ ఉంటే, మీరు హోందాగా మాకు ఒక మంచి వన్నె తెస్తా ఉంటే ఈ రోజున బలహీన వర్గాన్ని కించపరిచిన ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు న్యాయం జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని సభ నుంచి సస్పెండ్ చేయాల్సిందే డెఫినెట్. ఎందుకంటే అధ్యక్ష మీ గౌరవం కాపాడాలి, చైర్ గౌరవం కాపాడాలి. ఈ రోజున చైర్ గౌరవం కాపాడాలంటే ఈరోజు ఇంత అసభ్యంగా మాట్లాడి మిమ్మల్ని చేయి చూపించి మీ అంతు చూస్తానని చెప్పి మాట్లాడతారు అధ్యక్ష. అసలు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సభ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మాటకు వస్తే, నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ,
నా అనుభవం అంత లేదు మీ వయసు అని చెప్పి గత అసెంబ్లీలో మేము వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నాం అధ్యక్ష. కానీ ఈరోజు ఆయన దగ్గర నుంచి మేము ఏం చూసి నేర్చుకోవాలి అధ్యక్ష? 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బెదిరింపులు, స్పీకర్ గారిని, ముఖ్యంగా ఏదైతే ఒక బీసీ వర్గానికి చెందిన స్పీకర్ గారిని ఏ విధంగా బెదిరింపులతో దూషిస్తూ ఈరోజు చూస్తున్నా, అది చూసి మేము నేర్చుకోవాలా? లేకపోతే ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పిల్లలు, ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మాట్లాడుతున్నా, దాన్ని చూసి అనుభవాన్ని చూసి మేము నేర్చుకోవాలా? ఈరోజు అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. మాటకు వస్తే ఏదో చెప్తాడు అధ్యక్ష, నాది 40 సంవత్సరాలు, నాకు 40 ఇయర్స్, నా 40 ఇయర్స్ అనుభవం. ఏం చూసి నేర్చుకోవాలి అంత కాదు, ఏమన్నా మాట్లాడితే బెదరగొడతాడు, బెదిరిస్తాడు, ఏమన్నా ఉంటే నాకు అంత ఇది లేదని చెప్తాడు. ఇది అది చూసి మేము నేర్చుకోవాలి అధ్యక్ష. ఈరోజు ఒకటి అడుగుతున్నాం అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఇప్పటికే 23తో మిగిలారు, ఇప్పటికైనా కూడా మీరు కానీ ఇలాగే కానీ ఉంటే ఆ 23 కూడా పోయి అయ్యా ఒక నిమిషం అధ్యక్ష, పాపం ఆ బుచ్చన్న ఏదో మాట్లాడుతున్నాడు, పాపం ఆ బుచ్చన్న పాపం పదే పదే ఆ సీటు మారాలని చూస్తా ఉన్నాడు అధ్యక్ష. ఇది కూడా నాకు ఏడంటుకుంటుందా, నా సీటు మార్చండి మహాప్రభు అని మొత్తుకుంటా ఉన్నాడు మీ దగ్గర కూడా. పాపం ఎందుకో మళ్ళీ మాట్లాడుతా ఉన్నాడు బుచ్చన్న, నువ్వే కదా సీటు మారో సీటు మార్చాలంటా ఉన్నావు వెనక్కి వెళ్ళాలని, మళ్ళీ పాపం ఆడి నుంచి ఇదవుతా ఉన్నాడు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి, ఇంకా కూడా అధ్యక్ష, ఇంకా నెక్స్ట్ కూడా రాయలసీమకు సంబంధించి నీళ్లు ఏదో విధంగా తీసుకున్నారో ఏ విధంగా దాని మీద కూడా క్వశ్చన్ ఉంది, దానిలో క్వశ్చన్ వేశారు, దాన్ని కూడా 2 క్వశ్చన్లు ఉన్నాయి అధ్యక్ష. ఇంకా కూడా చర్చ కూడా జరగాల, ఆయన విజ్ఞతకు వదిలేస్తాం అధ్యక్ష. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఒక స్పీకర్ని, ముఖ్యంగా బలహీన వర్గాల స్పీకర్ని ఏ విధంగా ఇది చేయాలన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా అధ్యక్ష ఈరోజు చర్చ జరగాల, దానికి సంబంధించి క్వశ్చన్లు కూడా ఉన్నాయి, ఆయన కూడా వేడు చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. చల్లబాయని వేడుక సభా సంప్రదాయాల గారి నుంచి మాట్లాడు.